Viewers, welcome to Telugu Job Portal. Security Printing and Minting Corporation of India Limited. Organized Kaligona post Bharti Shadan Kosum recently got a notification released in Jarigindi. In notification, AP Telangana were apply as coachu, application form online. Notification, online application link, and you got a description of Provost Chesanu. Security Printing and Minting Corporation of India Limited summoned a unit, bank note trust. Present organization post Bharti Jastonaru. ఈ ఆర్గనైజేషన్ టోటల్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేసుకుంది. ఇది ఒక మినీ రత్న కేటగిరీ సంబంధించిన కంపెనీ. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి జూన్ 11 వరకు అవకాశం ఉంది. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాలి, ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. జూలై లేదా ఆగస్టులో ఉండవచ్చని మాత్రమే పేర్కొన్నారు నోటిఫికేషన్లో. వన్స్ డేట్స్ తెలియగానే అప్డేట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వేకెన్సీస్. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 135 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. ఒకసారి మీరు టేబుల్లో చెక్ చేసుకోండి. అంటే కొన్ని కేటగిరీలో పోస్టులు ఉన్నాయి, కొన్ని కేటగిరీలో పోస్టులు అయితే లేవు. సో మీ యొక్క కేటగిరీలో వేకెన్సీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్, కొన్ని పోస్టులకి 30 వరకు, తర్వాత ఇంకొన్ని పోస్టులకి 25, తర్వాత 28, ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ పే స్కేల్ 28,000, 27, 21, 18,000 ఈ విధంగా పే స్కేల్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇంకా అదర్ టూ కేటగిరీస్ ఉన్నాయి. సో వాటి కూడా మనకి 23, 21 ఈ రేంజ్లో పే స్కేల్ ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ అది మీకు, దాంతోపాటు ఇతర అలవెంట్స్లు కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్, ఇందులో మళ్ళీ ఇంక్ ఫ్యాక్టరీ, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఇందులో మీకు డిఫరెంట్ డిసిప్లిన్స్ అంటే ఇంక్ ఫ్యాక్టరీ సంబంధించిన డిసిప్లిన్ ఒకటి, ప్రింటింగ్, ఎలక్ట్రికల్, ఐటీ, మెకానికల్ ఇవి డిసిప్లిన్స్. ఈ కేటగిరీలో 131 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఒక టూ వేకెన్సీస్, ఇవేంటి మీకు డిఫరెంట్ కేటగిరీస్ అంటే మనకి పోస్టులు ఒకేలాగా ఉంటాయి. జూనియర్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇవి వచ్చి వేరే లొకేషన్ అనమాట. నోయిడా సంబంధించిన యూనిట్, ఇండియాలో మనకి డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటి నోయిడా కానీ, నెక్స్ట్ మనకి కోల్కతా, ముంబై, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఉంది. ఫ్యూచర్లో ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఈ టూ వేకెన్సీ మాత్రం నూడేళ్ల పోస్టింగ్ ఉంటుంది. సో ఇందులో మాత్రం ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి. అప్లై చేసే వారందరూ ఒకసారి మీకు ఏజ్ తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుని మీ క్యాటగిరీ పోస్ట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ స్కిల్ టెస్ట్ కానీ లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కానీ మనకి హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు. ఏపీ అయినా తెలంగాణ అయినా సెంటర్ మాత్రం హైదరాబాద్. ఇంకా దగ్గరలో ఏమీ ఒకటి బెంగళూరు ఉంది, తర్వాత మిగతా నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. వెల్ఫేర్ ఆఫీసర్, ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అందుబాటు మీకు సోషల్ సైన్స్ సంబంధించిన డిప్లొమా ప్లస్ హిందీ నాలెడ్జ్, ఎందుకంటే ఈ పర్టికులర్ పోస్ట్ అనేది ముఖ్యంగా ఫ్యాక్టరీలో ఎవరైతే వర్క్ చేస్తారో వర్కర్స్తో ఎక్కువగా మీరు కలిసి పనిచేయాల్సి ఉంది, వాళ్ళ దగ్గరగా ఉంటుంది టోటల్ పోస్ట్ అనేది. సో ఒక అందరూ మాట్లాడే భాష హిందీ కాబట్టి కొంచెం హిందీ నాలెడ్జ్ అనేది అవసరం మీ పోస్ట్కి అప్లై చేసేవారందరూ కూడా. సూపర్వైజర్, ఇంక్ ఫ్యాక్టరీ సంబంధించిన డిసిప్లిన్ అనేది. డిప్లొమా అంటే మీరు డై స్టఫ్ టెక్నాలజీ కానీ, పెయింట్ టెక్నాలజీ, సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ కానీ లేదా ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ కానీ, ప్రింటింగ్ టెక్నాలజీ ఈ డిసిప్లిన్స్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే 3 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, బీఈ అప్లై పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఎస్సీ కెమిస్ట్రీ వారు కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ సూపర్వైజర్, ఐటీ సంబంధించిన డిసిప్లిన్ మీరు ఐటీ కానీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హైయర్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్ కానీ, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఆ రిలెవెంట్ ఫీల్డ్లో కంప్లీట్ చేస్తుంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మినిమం 55% మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు, ప్లస్ టైపింగ్ ఉండాలన్నమాట. ఇంగ్లీష్ అయితే 40, హిందీ అయితే 30 వర్డ్స్. ఈ ఇంగ్లీష్ 40 అనేది మీరు కొంత ప్రాక్టీస్ చేసి ఈజీగా టైప్ చేయగలరు. మీరు తక్కువ టైపింగ్ స్పీడ్, అది కొంచెం ఎక్కువ అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఈజీగా టైప్ వస్తుంది. మీకు ఆన్లైన్లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్, ఐటీఐ కలిగి ఉండాలి. అంటే మీరు డై స్టఫ్ టెక్నాలజీ కానీ, పెయింట్, సర్ఫేస్ కోటింగ్ లేదా ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ కానీ, ప్రింటింగ్ టెక్నాలజీ వీటిలో మీరు ఐటీఐ పూర్తి చేస్తుంటే వారు అప్లై చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్ ఎన్ఈ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఇక జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్, ఇది కూడా సేమ్ అని ఐటీఐ సంబంధించిన డిసిప్లిన్. మెషిన్ మైండర్ కానీ లేదా లెటర్ ప్లస్ మెషిన్ మైండర్ కానీ, ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ, ప్లేట్ మేకింగ్, ఎలక్ట్రో ప్లేటింగ్, హ్యాండ్ కంపోజింగ్ కానీ, ప్లేట్ మేకర్, సో ఇటువంటి డిసిప్లిన్స్లో మీరు ఐటీఐ పూర్తి చేస్తుంటే ఈ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ డిసిప్లిన్కి అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఆర్ ఐటీ సంబంధించిన డిసిప్లిన్ ఇది. మీరు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ వీటిలో ఐటీ కంప్లీట్ చేస్తుంటే వారికి అవకాశం ఉంది. ఒక 1 ఇయర్ ఎన్ఈ సర్టిఫికేట్ కూడా అడిగారు. జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఈ డిసిప్లిన్కి మీరు అప్లై చేయాలంటే మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. ఏ ట్రేడ్స్ అంటే ఫిట్టర్ కానీ, మెషినిస్ట్, టన్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ కానీ. సో వీటిపైన సెక్రటేరియల్ అసిస్టెంట్ మినిమం 55% మార్క్స్తో మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్. ముఖ్యంగా ఇది టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ అనేది తెలుసు ఉండాలి, స్టెనోగ్రఫీ అనేది. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు టైపింగ్ స్పీడ్ చూస్తారు. హిందీ అయితే 30 వర్డ్స్, ఇంగ్లీష్ అయితే 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి కంప్యూటర్పై. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్, అక్కడ మనకి కొన్ని పోస్టులకి 28, 25 డిఫరెంట్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం అయితే 18 ఉండాలి, మాక్సిమం వాళ్ళు ఇచ్చిన ఏజే కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ పాటు, ఒకవేళ మీరు ఓబీసీ అయితే వాళ్ళకి 3 ఇయర్స్, నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఎగ్జాక్ట్ డేట్స్ మెన్షన్ చేయలేదు కానీ ఒక సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్లో. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది. పోస్ట్ కోడ్స్ 1 నుంచి 3 వరకు. సో ఈ ప్యాటర్న్ అంటే ముఖ్యంగా మనకి జనరల్ కాంపిటివ్ సిలబస్ ఏమైతే ఉంటుందో మనకి మీరు యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సీ అది బ్యాంక్ ఎగ్జామినేషన్ రాస్తారు కదా అదే ఫార్మాట్లో ఉంటుంది టోటల్గా. మీకు పోస్ట్ కోడ్స్ 1 నుంచి 3 వరకు సేమ్ సిలబస్ ఇది. టోటల్ 200 క్వశ్చన్స్ ఇస్తారు, 240 మార్క్స్కి ఇది 2 అవర్స్ టైం ఇస్తారు. మనకి యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ ప్రతి సెక్షన్ 40 క్వశ్చన్స్ వస్తాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీరు ఏమైతే ఎడ్యుకేషన్ చదువుకున్నారో ఆ డిసిప్లిన్ అది. పోస్ట్ కోడ్స్ 4 అండ్ 10 సంబంధించండి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ అంటే ముందు ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఏంటంటే ప్యూర్ కాంపిటివ్ సంబంధించిన జనరల్ సిలబస్ ఇది. 160 క్వశ్చన్స్, 160 మార్క్స్, 2 అవర్స్ టైం ఇచ్చారు. అంటే మీరు జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్, రీజనింగ్, యాప్ట్యూడ్ ఇది. తర్వాత పోస్ట్ కోడ్ 5 నుంచి 8 వరకు కూడా సేమ్ అదే విధంగా అదే సిలబస్ ఉంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, యాప్ట్యూడ్. పోస్ట్ కోడ్ 9 కూడా సేమ్ సిలబస్. సో ముఖ్య విషయం మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు, మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారం. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫీజు, మీరు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 600 రూపీస్ ఫీజు పే చేయాలి, మిగతా వరకు 200 రూపీస్ ఫీజు పే చేయాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు నోటిఫికేషన్లోనే పేజ్ నెంబర్ 7లో మీకు పూర్తి సమాచారం అయితే ఉంటుంది. అంటే ఎలా అప్లై చేయాలి, ముందుగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలామంది ఐవీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి క్లిక్ కానీ లేదా పీఓ సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేస్తుంటారు కదా బ్యాంక్ ఎగ్జామినేషన్కి, సేమ్ అదే ఫార్మాట్ ఉంటుంది. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ నేమ్ ఇస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, వాటిని యూజ్ చేసుకుని మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ ఫర్దర్గా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాన్ని ఎంటర్ చేసి ఫీజు పేస్తే అప్లికేషన్ పూర్తవుతుంది. డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ అప్లై చేయాలంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, బ్లాకింగ్తో సైన్ పెట్టాలి. లెఫ్ట్ థమ్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ లేదా బ్లూ కానీ, సైన్ మాత్రం బ్లాకింగ్, లెఫ్ట్ థమ్ అనేది మీరు బ్లూ కానీ లేదా బ్లాకింగ్తో లెఫ్ట్ థమ్ వేయవచ్చు పేపర్ పైన. ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఇక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఇది ఈ బాక్స్లో చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ డాష్ ప్లేస్లో మీ యొక్క పేరు రాయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళే వాళ్ళ ఓన్ హ్యాండ్ రిటన్ పేపర్ మీద రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వీటికి సంబంధించిన డైమెన్షన్స్ అంటే ఇక్కడే మీకు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లోనే. ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఒక డైమెన్షన్, సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మేట్, పూర్తి సమాచారం అయితే ఉంది. మీకు వస్తే మీరు ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు ఓన్గా మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఇమేజ్ అనేది. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది అనుకుంటే కనుక బయట అప్లికేషన్ సబ్మిట్ చేసే వారి దగ్గర కానీ లేదా మనకి ఫోటోషాప్ సంబంధించిన స్టూడియోస్లో కానీ వాళ్ళకి చెప్తే ఈ సైజ్ మెన్షన్ చేస్తే దాని ప్రకారం మీకు ఇమేజ్ అనేది మోడిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పేజ్ ఇది. ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏంటంటే 11th వరకు జూన్ ఆన్లైన్ అప్లై చేసిన అవకాశం ఉంది. ఈ లోపల మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ని, కాకపోతే ఫైనల్ సబ్మిట్ చేయకుండా అప్పుడు ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. మనసు పూర్తి అయిపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎడిట్ చేయడానికి. సో మీరు అంతా సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి జూన్ 26 వరకు అవకాశం ఉంది. సో కొత్త వారంతా ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అప్లై చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏమవుతుందంటే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చి మీరు సేవ్ నెక్స్ట్ అంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, అవి రెండు మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. వన్స్ మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో మీ అప్లికేషన్ స్టాప్ అయిపోయినా లేకపోతే పవర్ ఆఫ్ అయినా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకుని మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు.
తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ అంటే మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఎగ్జామ్ సెంటర్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేస్తూ ఉంటారు. మీరు ఏమైతే కేటగిరీ ఎంటర్ చేస్తారు దాని తగ్గట్టుగా ఫీజు కూడా చూపిస్తుంది. మీకు మీకు అప్లికేషన్ ప్రివ్యూ చేసుకుంటారు. తర్వాత అప్లోడ్స్ అంటే మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏమైనా అప్లోడ్ చేస్తారు. ఆ ప్రివ్యూ కూడా చూసుకున్న తర్వాత ఫైనల్గా పేమెంట్ చేస్తారు. ఇక్కడితో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.